इंडियन नेवी शिप्स आईएनएस कोची आईएनएस कवरथी मरियु आईएनएस सुमेधा मोदटी इंटरनेशनल फ्लीट रिव्यू 2022 लो पाल्गोन्नाई इदी ए देशं द्वारा निर्वहिंचबडिंदी राइट आंसर बांग्लादेश इटीवल टेबल टेनिस फेडरेशन आफ् इंडिया की मोदटी महिला अध्यक्षुरालिगा एवरु एन्निकय्यारु राइट आंसर मेघना हलावत भारतीय अमेरिकन कृष्ण वाविलाला यूएस प्रेसिडेंशियल लाइफ टाइम अचीवमेंट अवार्ड ను అందుకున్నారు అతను భారతదేశంలోని ఏ ప్రదేశానికి చెందినవాడు రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ 114 దేశాలకు చెందిన 493 మంది కళాకారులు రూపొందించిన 712 కళాఖండాలను ప్రదర్శించే 19వ ఆసియన్ ఆర్ట్ బినాలేను బంగ్లాదేశ్లోని ఢాకాలో ఎవరు ప్రారంభించారు రైట్ ఆన్సర్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఏ నగరానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి మెట్రో రైలు వ్యవస్థను విస్తరించడానికి $780 మిలియన్ రుణాన్ని ఆమోదించింది రైట్ ఆన్సర్ తమిళనాడు రాజధాని అయిన చెన్నై నగరానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యొక్క సుల్తాన్పురి ఏ వార్డు నుండి సివిక్ ఎన్నికల్లో గెలిచిన బాబీ కిన్నర్ మొదటి ట్రాన్స్జెండర్ కౌన్సిలర్గా అవతరించారు ఆమె ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు రైట్ ఆన్సర్ ఆమ్ ఆద్మీ పార్టీకి అశోక్ లేలాండ్ కంపెనీ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు రైట్ ఆన్సర్ షెను అగర్వాల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం ప్రపంచంలోని బలమైన పాస్పోర్ట్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది రైట్ ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంఎస్ఎంఈల ప్రయోజనం కోసం నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎస్ఐసి ఎవరితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రైట్ ఆన్సర్ వాల్మార్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు రైట్ ఆన్సర్ December 10th. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ